బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలను అధికార పక్షం కేవలం బీఆర్ఎస్ ను తిట్టడానికే వాడుకుందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు పొంతన లేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, ఇవాళ ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం కోల్పోయేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం పొంతన్నే లేదు, కేటాయింపులకు కానీ బడ్జెట్లోని కేటాయింపులకు కానీ వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ అమలు చేయ తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు, బేరీజ్ వేసుకొని చూసినప్పుడు 100కి 100 రూపాయలు పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి. అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది, 100 రోజుల్లోపే 72 రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు. ఇది అంగీకరించి తీరాలి ముమ్మాటికి వారు. ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి చర్చ అంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం పనితీరు ఇది అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 2-3 చోట్ల వచ్చినటువంటి పగుళ్లను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ 9.5 ఏళ్ల పరిపాలనా తీరుకు, ప్రభుత్వ తీరుకు, పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదలి చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. 15 మాసాల కింద హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1.5 మాసాల కింద 5 గ్యారంటీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 72 రోజుల క్రితం 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ నుంచి మొదలు పెడితే 15 ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకా మేము చెప్పిన 3 ఏళ్ళు కాలేదు కదా అంటారు. మరి హిమాచల్ ప్రదేశ్లో 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి, మీరు ఇచ్చినటువంటి 10 హామీలు అమలు అవుతలేవు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉండేటువంటి విపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు సరసర రోడ్ల మీదకి వచ్చారు, అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 10 హామీలు ఏమైనాయని. అదేవిధంగా కర్ణాటకలో 5 హామీలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఆందోళన చేస్తుంది. మంచిదే, దురదృష్టవశాత్తు అదే బీజేపీ మరి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమై అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా, లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా, ఆ 2 పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్కో రాష్ట్రంలో ఒకలాగా ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు? హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు, నోరెందుకు తెరవదు, ఎందుకు ప్రశ్నించరు? ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి కొత్తగా ఒరిగింది ఏమీ లేదు. 72 రోజుల పరిపాలన అయిన తర్వాత కూడా ప్రజలకు ప్రభుత్వం మొదలైంది ఏం ఒరిగింది అంటేనంటే ఉచిత బస్సు తప్ప ఇప్పటిదాకా ఒరిగింది ఏమీ లేదు. రైతాంగానికి కరెంట్